రాష్ట్రవ్యాప్తంగా జనసేన పార్టీ కౌలు చేసుకుంటున్న రైతుల గురించి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి పదే పదే అనేక ప్రభుత్వాలు వచ్చినా కేవలం ఎన్నికల వాగ్దానాలకే పరిమితమై సమాజంలో చితికిపోతున్న ఈ కుటుంబాలను ఆదుకునే నాదుడే లేకపోయాడు గత ప్రభుత్వం చేసిన తప్పులు రైతు సంక్షేమం కోసం రైతు కోసం వారి కుటుంబం కోసం ప్రతి గ్రామంలోనూ జిల్లాలోనూ ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేసిన సందర్భంలో ఒక భరోసా నింపుతూ ఖచ్చితంగా మేము ప్రభుత్వంలో రాగానే ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా జరిగితే ప్రభుత్వం నుంచి తక్షణంగా అక్కడ ఉన్న ఆర్డీఓ గారు సబ్ ఇన్స్పెక్టర్ పోలీసు అదే విధంగా వ్యవసాయ అధికారి ఆ కుటుంబాన్ని పరామర్శించి మూడు అంశాలపైన వాళ్ళు ప్రత్యేకంగా ఆ రోజు జియో నంబర్ 43 జియో నంబర్ 102 ఈ ప్రభుత్వం ఉంచినాక రిలీజ్ చేశారు తక్షణ ఆర్థిక సహాయంగా 7 లక్షల రూపాయలు ఎవర్ వలన అయితే వీళ్ళు పాపం ఇబ్బందులు పడ్డారో అప్పులు తీసుకున్నారో అప్పులు ఇచ్చిన వ్యక్తుల్ని పిలిపించి ఈ అధికారుల సమక్షంలో వాళ్ళకి ఇమిడియట్ గా వన్ టైం సెటిల్మెంట్ చేయాలని ఆ జియోలో పేర్కొనడం జరిగింది మూడో అంశం ఆ కుటుంబానికి కౌన్సిలింగ్ ఇచ్చి మనోధైర్యం కోల్పోకుండా భవిష్యత్తులో ప్రభుత్వం నుంచి వాళ్ళకి అండగా నిలబడతామనే భరోసా నింపే విధంగా ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్లాలని ప్రభుత్వ ఆదేశాలు 2019 లో జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత శాసనసభలో కొత్త చట్టం తీసుకొచ్చి కౌలుదారులందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక అద్భుతమైన కార్యక్రమం చేస్తున్నామని మనందర్నీ కూడా మోసగించారు రైతులు ఈ రోజున ప్రతి జిల్లాలో కూడా వాళ్ళు పడుతున్న అవస్థలు గిట్టుబాటు ధర ఎట్లాగూ లేదు ప్రభుత్వం నుంచి కొనుగోలు విధానం కానీ మార్కెటింగ్ విధానం కానీ ఎక్కడ కూడా క్షేత్రస్థాయిలో మనకు కనపడడం లేదు రైతు భరోసా కేంద్రాలనే సంస్థలు ఏర్పాటు చేసి 6000 కోట్లు వృధా చేసి కేవలం కొంతమంది వ్యక్తులకే ఉపయోగపడే విధంగా దళారుల కేంద్రంగా దాన్ని మార్చేశారు పంట నష్టం కోసం రైతులు ఎదురు చూస్తుంటే మీ కులం ఏంటి మీ పార్టీ ఏంటి అని అడుగుతున్నారు కుటుంబం సబ్సిడీ విత్తనాల కోసం ఫర్టిలైజర్ కోసం ఇతర రైతులతో దయచేసి మమ్మల్ని సమానంగా చూడండి మా కులం ఎందుకు అంటగడుతున్నారని రైతులు ఎదురు చూస్తుంటే కేవలం ఓసీ వర్గాలకు మాత్రమే ఇది వర్తించదని చెప్పి ప్రభుత్వం జియో పాస్ చేసింది ఆ పరిస్థితుల్లో జనసేన పార్టీ చాలా లోతుగా అధ్యయనం చేసి జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన మొట్టమొదటి సంవత్సరం ఆంధ్రప్రదేశ్ లో 1019 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు రెండో సంవత్సరంలో 889 కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ సంవత్సరం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా వివిధ జిల్లాల నుంచి మేము రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద సూపరింటెండెంట్ పోలీసుల దగ్గర నుంచి ఎఫ్ఐఆర్ కాపీలు తెప్పించుకొని లోతుగా అధ్యయనం చేస్తే మాకే ఆశ్చర్యం కలిగించింది ప్రత్యేకంగా రాయలసీమ ప్రాంతాల్లోనే ఎటువంటి సమస్యలు ఉంటాయని అనుకునేవాళ్ళు గతంలో ఎందుకంటే ఆ లెక్కల ప్రకారంగా ప్రభుత్వం ఇచ్చిన లెక్కల ప్రకారంగా పోలీస్ శాఖ వారు ఇచ్చిన లెక్కల ప్రకారంగా కర్నూలు జిల్లాలో 370 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రోజు వరకు అనంతపురం జిల్లాలో 170 మంది ఆత్మహత్య చేసుకున్నారు అన్నపూర్ణ లాంటి ఉభయ గోదావరి జిల్లాలో 87 ఆత్మహత్య చేసుకున్నారు ఇంకా ఆశ్చర్యం మన గుంటూరు జిల్లాలో మీరందరూ చూస్తారని అన్నారు గత 6 రోజుల్లో 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు నిన్న రాత్రి నేను తెనాల్లో ఉన్నప్పుడు పెదరావులో ఉన్న కుటుంబం వచ్చి పాపం
2020 ఆత్మహత్య చేసుకున్నారు కానీ ఈ రోజు వరకు ఒక్కరు కూడా పరామర్శించలేదు ఒక్కరు కూడా వెళ్లి వాళ్ళకి ఎటువంటి ఆర్థిక సహాయం అందించలేదు ప్రభుత్వం నుంచి స్పందించిన దాఖలాలు లేవు చెరుకుపల్లి పోలీస్ స్టేషన్ లో నమోదైన ఆ ఎఫ్ఐఆర్ లో చాలా స్పష్టంగా ఆర్థిక ఇబ్బందుల వలన 4 ఎకరాల కౌలు తీసుకుని నష్టపోయినందుకు ఆ రైతు పాపం ఆత్మహత్య చేసుకున్నాడు ఇంకా బాధాకరమైన విషయం ఏంటంటే ఎక్కువ మంది ఆత్మహత్య చేసుకున్న రైతులందరూ కూడా 40 సంవత్సరాల లోపు చిన్న చిన్న బిడ్డలు ఉన్నారు వీళ్ళకి చదువిచ్చే పరిస్థితి లేదు ఎన్నో కలలు గంటారు ఎంతో ఆశతోటి ప్రభుత్వం ఆదుకుంటుంది అనుకుంటారు బిడ్డల్ని చదివించాలి అనుకుంటారు కనీసం మానవత దృక్పథంతో స్పందించిన దాఖలాలు లేవు ఈ ప్రభుత్వం నుంచి ఈ తరుణంలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప నిర్ణయం తీసుకుని ఈ కౌలు రైతులందరం కూడా మనం ఆదుకుందాం రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తాం అనే ఒక నిర్ణయం తోటి ముందుగా ఆయన సొంతంగా 5 కోట్ల రూపాయలు విరాళం ఈ కార్యక్రమానికి అందించి పార్టీ శ్రేణులందర్నీ కూడా కలిసికట్టుగా చేసుకుందాం ఈ కార్యక్రమం మీ వంతు మీరు ఏ విధంగా సహాయం చేస్తారో చేయండి ప్రతి ఒక్క రైతు కుటుంబానికి మనం భరోసా కల్పించే విధంగా క్షేత్రస్థాయిలో పర్యటించి మనం ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్దామని జనసేన పార్టీ నుంచి ముందుకొచ్చాం ఈరోజు మంగళగిరిలో వెంటిచింతల్లో బాపట్లలో గుర్జాల్లో 4 కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే ఈ వారం రోజుల లోపే చాలా బాధాకరంగా ఉంది మొన్న మీరు చూశారు 3 రోజుల క్రితం ఆంజనేయులు అనే రైతు రెవెన్యూ శాఖ వాళ్ళు ఇబ్బంది పెడితే పాపం చివరికి విసుకెత్తి ప్రాణాలే కోల్పోయారు వాళ్ళ కుటుంబం సంగతి ఏంటి భవిష్యత్ సంగతి ఏంటి ఎందుకు ఈ గాఢ నిద్రలో ఈ ముఖ్యమంత్రి ఉంటున్నారు ఈ పరిపాలన ఉంటుంది దీనికోసమైనా ప్రజలు మీకు 151 సీట్లు ఇచ్చింది ఇంత భారీ మెజారిటీ ఇచ్చి ఈ రోజుకి కూడా 70% మంది వ్యాపారంపై ఆధారపడి ఉంటారు అటువంటి బలమైన వర్గాన్ని రైతాంగాన్ని మీరు నష్టపరిచే విధంగా అధైర్యపడే విధంగా ప్రభుత్వం పైన నమ్మకాన్ని పూర్తి స్థాయిలో కోల్పోయే విధంగా మన రాష్ట్ర ప్రజల్ని తీసుకెళ్లారు ఈ ముఖ్యమంత్రి 23వ తారీఖున పశ్చిమ గోదావరి జిల్లాలో చింతలపూడి అనే నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టబోతున్నారు ఆ కార్యక్రమం లో భాగంగా ఆ జిల్లాకు సంబంధించిన 40 మంది కౌలు రైతులకు ప్రతి కుటుంబానికి 100,000 రూపాయల ఆర్థిక సహాయం అందించబోతున్నారు త్వరలో మన గుంటూరు జిల్లాలో కూడా ఈ కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టాం మన దృష్టికొచ్చిన ఈ వివరాలు జిల్లా సూపరింటెండెంట్ పోలీస్ గారి దగ్గర తీసుకున్న ఆర్టీఐ నుంచి సేకరించిన సమాచారం అనేక ప్రాంతాల నుంచి పాపం ఒక భయంతో జీవితాన్ని ముందు తీసుకెళ్ళని పరిస్థితిలో కుటుంబంలో ఉన్న దుస్థితిని చూసి అధైర్యపోతున్నారు వాళ్ళందర్నీ మేము కోరే జనసేన పార్టీ నుంచి దయచేసి మీరు అధైర్యపడబాకండి పార్టీ మీకు అండగా నిలబడుతుంది ఆ భరోసా నింపడానికే పవన్ కళ్యాణ్ గారు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు మా వంతు మేము ప్రతి కుటుంబానికి 100,000 రూపాయలు ఆర్థిక సహాయం ఇవ్వడానికి ప్రతి చోట మేము తిరుగుతున్నాం ప్రభుత్వం చాలా విచిత్రంగా స్పందిస్తోంది వాళ్ళు ఇందాక నేను ప్రస్తావించిన 2 జియోల ప్రకారం జియో నెంబర్ 43 జియో నెంబర్ 102 ప్రకారంగా 7,00,000 రూపాయల ఆర్థిక సహాయం తక్షణమే అందించాలి 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇన్ని రోజులు నిద్రలో ఉన్నారు అసలు ఈ సమాచారం బయటికి రాకుండా వాళ్ళు ప్రయత్నం చేశారు మీ అందరికీ గుర్తు నవంబర్లో వ్యవసాయ శాఖ మంత్రి చాలా స్పష్టంగా ఇటువంటి సంఘటన ఎక్కడ జరగలేదు రాష్ట్రంలో కేంద్రం ఏదో చెప్తోంది లెక్కలు లేకపోతే ఏదో సంస్థలు చెప్తున్నాయి కానీ ఇటువంటిది ఎక్కడ లేదని చెప్పి బుకాయించారు మరి ఎందుకు ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు పర్యటన అనగానే మీరు జిల్లాలో ఉన్న సూసైడ్ చేసుకున్న ఆత్మహత్య చేసుకున్న ఈ రైతులకి తక్షణ ఆర్థిక సహాయంగా మీరు ఎందుకు 100,000 రూపాయలు ఇస్తున్నారు వాళ్ళ ఖాతాల్లో ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తున్నాం మీలో నిజాయితీ ఉంటే నిబద్ధత ఉంటే మీరు ఇవ్వాల్సింది 7,00,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఎందుకు 100,000 రూపాయలు మీరు తక్షణంగా వాళ్ళ అకౌంట్లో వేసేసి చేతులు దులుపుకుంటున్నారు ఎల్లుండి గోదావరి జిల్లా పర్యటనలో ఉందని తెలిసి హడావుడిగా రాత్రి
స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం అక్కడ ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇంటింటికి వెళ్ళి బెదిరించడం ఇలానే ఈ ఆత్మహత్య గురించి చెప్పబాకండి మేము వైఎస్ఆర్ బీమా కింద మీకు 2 లక్షలు ఇప్పిస్తాం దేనికోసమండి 2 లక్షలు ఏం తప్పు చేశారు వీళ్ళు 7 లక్షల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం నుంచి ఈ కుటుంబానికి రావాలి ఆర్థిక సహాయంగా అది నిబంధన ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిబంధన అది చేయకపోవడం చాలా బాధాకరం మేము డిమాండ్ చేస్తున్నాం జనసేన పార్టీ నుంచి మొత్తం లెక్కలు తీస్తాం జిల్లా వారీగా ప్రతి ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు లెక్కలు మేము తీసి ప్రభుత్వం దగ్గర లేకపోతే మేము ఇస్తాం మా దగ్గర ఉన్నాయి లెక్కలు దయచేసి ఆ పొరపాటు చేయబాకండి ప్రతి కుటుంబానికి మీరు 7 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ఇచ్చి ఆదుకోండి అంతేగాని తూతు మంత్రంగా హడావిడిగా రాత్రి రాత్రి మీరు 1 లక్ష రూపాయలు వేసేసి పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ మాత్రం మీరు వెళ్ళబాకండి అని చెప్పి ప్రలోభాలు పెట్టడం చాలా పొరపాటు అన్యాయం ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పక్షంగా మేము నిలబడి మీరు మూర్ఖంగా పరిపాలన చేసుకోలేకపోతున్నారు కాబట్టి మేము తీసుకున్న నిర్ణయం ద్వారా కొన్ని కుటుంబాలకు మేము ఆదర్శవంతంగా నిలబడి ఒక భరోసా నింపడానికి ప్రయత్నం చేస్తుంటే ఈ విధంగా ప్రభుత్వ కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరం సమస్యల సృష్టికర్త జగన్ మోహన్ రెడ్డి గారు నిన్న రాత్రి నేను తనాల్లో చూశాను 9 ఇంటికి కరెంట్ తీసేశారు ఉదయం 2 ఇంటికి ఇచ్చారు కనెక్షన్ ఆ ఆనందం ఏంటో నాకు అర్థం కావట్లేదు వాళ్ళలో అంటే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రాన్ని మీ పరిపాలన చేయలేని ముఖ్యమంత్రి సామాన్యను ఆదుకోలేని ముఖ్యమంత్రి ఆయన తన ఇంట్లోంచి బయటికి రావడు ఎవరిని కలవరు ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారో తెలియదు నాకు రాత్రి అనేక ఫోన్లు వచ్చినాయి చెన్నరావూరు నుంచి చెంచుపేట నుంచి సబ్స్టేషన్ దగ్గర పోయి జనం నిలదీశారు అడుగుతున్నారు ఏమైందని వాళ్ళకి తెలియదు పాపం అధికారులకి 9 ఇంటికి కరెంట్ తీసి ఉదయం 2 ఇంటికి ఇస్తారా మీరు అంటే ఏ విధంగా పని చేసుకోవాలి ఎంత నష్టం కలిగించాడు ఈ ముఖ్యమంత్రి చూడండి నేను ఎన్నో రోజుల నుంచి చెప్తున్నాను ఈ మాట రాష్ట్రాన్ని అంధకారంలో నెట్టింది జగన్ మోహన్ రెడ్డి గారు పరిపాలన చేయలేని వ్యక్తి ఒకరితో సంప్రదించలేని వ్యక్తి సరైన రీతిలో సామాన్యులను ఆదుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఎందుకు ఈ ముఖ్యమంత్రి పదవి మీకు మానవత్వం లేని పరిపాలన ఆలోచన విధానం లేని పరిపాలన ఎప్పుడు కూడా ఎక్కడి నుంచి డబ్బులు పోగు చేసి ఎట్లా పనిచేసి మనం ఏం సంపాదించుకుందామనే తప్ప నిజంగా మీకు సంక్షేమం పైన దృష్టి ఉంటే నిజంగానే మీరు ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటే ఈ విధంగా ఉంటుందా మీ పరిపాలన ఏమైపోతారు అల్లాడిపోయారు రాత్రి అందరూ ప్రతిరోజు ఈ విధంగానే గ్రామాల్లో అయితే 6 గంటలు ఎప్పుడు తీస్తారో ఎవరు తెలియదు నేను చాలామంది అడిగాను నిన్న తెనాలిలో తెనాలి గ్రామాల్లో కొలిపర గ్రామాల్లో ఏ టైం వెళ్తుందో ఏ టైం పవర్ వస్తుందో ఎవరు తెలియదు మన అనంతపూర్లో పాపం ఆ మహిళ ఆవేదన 7 లక్షల రూపాయలు చెక్ రావాలని మీకని మేము 1 లక్ష రూపాయలు మీకు చెక్ ఇస్తుంటే పంటను ఉన్న పంట 2 ఎకరాలు నేను మళ్ళీ కౌలుకి వేసుకున్నానండి అది పంట నష్టం అయిపోతుంది బాధగా ఉంది ఎందుకంటే 2 గంటలే ఇస్తున్నారు విద్యుత్ సరఫరా అని చెప్పి వాళ్ళు చెప్తుంటే ఇంతకన్నా దరిద్రమైన పరిపాలన ఎక్కడ ఉందని చెప్పండి ఏదో భారతదేశంలోనే అందరు చూసి ఆశ్చర్యపోవాలి మా పరిపాలన అని చెప్పారు ఎక్కడుంది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఈ రోజున జిల్లాలు విభజించారు మంత్రి పదవుల కోసం పార్టీ పదవుల కోసం తెనాలి నియోజకవర్గంలో ఏం చేశారు మీరు ఇన్ని రోజులు నుంచి చెప్పండి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టుకుని అతిగా విమర్శించుకోవడం తప్ప ప్రజలకు ఏం చేశారు ఏం సంక్షేమం చేశారు ఏ విధంగా మీరు ఉపయోగపడ్డారు అభివృద్ధి ఏం చేశారు ఈ ప్రాంతానికి కొత్తగా జిల్లాలు ఏర్పడినంత మాత్రాన అధికార యంత్రాంగం వచ్చేసింది ప్రజలకు అద్భుతమైన మీరు పరిపాలన అందించగలుగుతారంటే మీరు ఒక భ్రమ సృష్టిస్తున్నారు ప్రజల్లో మోసం చేస్తున్నారు మరొకసారి మీరు ఇంటింటి తిరిగి ముద్దులు పెట్టినట్టే ఇది ఒక కొత్త మోసం సామాన్యుడికి ఎక్కడ కూడా ఈరోజు ప్రభుత్వం నుంచి సరైన రీతిలో పరిపాలన అందడం లేదనేది చాలా స్పష్టంగా వాళ్ళకి అర్థమైంది కాబట్టి దయచేసి మహానుభావ నువ్వు 14 రూపాయలు కొంటావో 12 రూపాయలు కొంటావో కరెంటు కానీ 3 రూపాయలు 83 పైసలకి కరెంట్ ఇచ్చినప్పుడేమో కొనలేదు ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ కూడా అంధకారంలో నెట్టి ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చి వ్యవసాయ రంగానికి ప్రత్యేకంగా అపార నష్టం కలిగించాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు థ్యాంక్ యూ మా